Lions roaring in the morning sun, searching for a longer day. Hello friends, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరు? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇది వచ్చేసి మోస్ట్ వెయిటింగ్ ద బ్లాగ్ అనమాట. సో ద డే హ్యాస్ కమ్, మేమైతే నెల్లూరుకి స్టార్ట్ అయిపోతున్నాము. ఆఫ్టర్ 6 మంత్స్ మళ్ళీ మేము నెల్లూరుకి వెళ్తున్నాం అనమాట. చాలా రోజులు అయిపోయింది ఈసారి, లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట. మేము ముంబైకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇన్ని రోజులు గ్యాప్ రావడం. యాక్చువల్ గా ఏదో ఒక రీజన్ లేకపోతే ఏదో ఒక పండుగ అలా ఉండేది అనమాట, లేకపోతే హాస్టల్కి హాలిడేస్ అలా వెళ్ళేవాళ్ళం కదా 3 మంత్స్కి ఒకసారి లేదంటే 4 మంత్స్కి ఒకసారి అలా వెళ్ళేవాళ్ళమి. బట్ ఇదే ఫస్ట్ టైం 6 మంత్స్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాము. సో అది సంగతి. ఇప్పటి వరకు మీరు ముంబై వ్లాగ్స్ అయితే చూసారు కదా, అండ్ ఇప్పటి నుంచి నెల్లూరు వ్లాగ్స్ వస్తాయి. మీ అందరికి ఎంతగానో ఇష్టమైన వ్లాగ్స్ అండ్ చాలా మంది వెయిట్ చేసే వ్లాగ్స్ అనమాట. సో అది సంగతి. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 5:45 అయింది, 6 అవుతూ ఉంది. ఇంకా మేము స్టార్ట్ అయిపోవాలి, మార్నింగ్ 9:00 ఫ్లైట్ అనమాట. అందుకే ఇంకా 6 కల్లా స్టార్ట్ అయ్యామంటే అక్కడ 6:30కి వెళ్ళిపోతాము. ఇంకా చెక్ఇన్ లగేజ్ అంతా ఉంటాయి కదా, నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం ఒకవేళ లగేజ్ ఏదైనా మేనేజ్ చేయాల్సినా కూడా టైం సరిపోతుంది. లేకపోతే పోయినసారి ఎంత విసుగైపోయింది అంటే చాలా ఏమంటారు అంటే పిల్లల్ని వదిలేసి నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వచ్చింది, మీరు కానీ నా బ్లాగ్ చూస్తుంటే. సో కొంచెం కష్టం వేసింది లాస్ట్ 2 టైమ్స్ నుంచి, ఎందుకో మరి అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు అవుతున్నాయి మాకు ఫ్లైట్ జర్నీలో. బట్ ఈరోజు కొంచెం హ్యాపీగా ఏమీ అలాంటి జరగకుండా అయిపోవాలి అని కోరుకుంటున్నాను. సో అది సంగతి. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము లాంజ్లో చేద్దాము అనుకుంటున్నాము. ప్రస్తుతానికి నేను కాఫీ తాగాను, పిల్లలిద్దరికి పాలు ఇచ్చేస్తాను, మా హస్బెండ్ కూడా కాఫీ తాగారు. సో ఏమంటారు ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తారనమాట తను అయితే. ఇంకా మమ్మల్ని డ్రాప్ చేసి ఇంకా ఇంటికి వచ్చేస్తారు. సో చెప్పాను కదా తను ఇంకా మమ్మల్ని తీసుకొచ్చేదానికి వస్తారనమాట, నెక్స్ట్ మంత్ వస్తారు. సో అది సంగతి. అండ్ ఇంకేం పాప, ఆర్ యూ హ్యాపీ? ఏంటి ఇక్కడ అంతా బుసుకుందావు? Are you happy and excited? Yes, a lot. How much? A lot. బిట్టే అయితే మార్నింగ్ 4:30 5 లేపాం అనమాట. ఫస్ట్ నిద్రపోతాడు, మామూలుగా అయితే బయటకు వెళ్తున్నాను కానీ టిక్ మళ్ళీ లేచేస్తాడు. బట్ ఈరోజు పాప రాత్రి పడుకునేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ 5:00 లేపేసరికి నో ద సన్ హ్యాస్ గాన్ ఏమన్నాడు, దెర్ ఈస్ నో సన్ అంట, అందుకనే ఆయన స్లీపింగ్ అంట. మామూలుగా అయితే మమ్మీ సన్ వెళ్ళిపోయింది నేను లేచేస్తాను అంటాడు. బట్ ఈరోజు పాపం నిద్ర సరిపోయినట్లేదు. కానీ తెలుసా ఎంతసేపు ఎంతసేపు నిద్రపోకపోయినా, ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా బిట్టు జర్నీలో అస్సలు నిద్రపోడు. ఫ్లైట్లో పడుకోడు, కార్లో పడుకోడు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాక పడుకుంటాడు. ఒక్కొక్కసారి కార్లో ఎప్పుడైనా నిద్రపోతాడు. బట్ ఈరోజు తెలియదు, ఎందుకంటే కొంచెం ఎర్లీగా లేచాం కదా. ఫ్లైట్లో కాసేపు పడుకుంటే పిల్లలకి అంత విసుగు అనిపించదు అనమాట. బట్ బిట్టు అస్సలు పడుకోడు, ఆయన బయట ప్రపంచాన్ని ఆస్వాదించాలన్నమాట జర్నీ చేసేటప్పుడు, కార్లో కానీ ఫ్లైట్లో కానీ. సో చూద్దాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేనేం పెట్టుకోలేదు, డైరెక్ట్గా లాంజ్లో చేద్దాము అనుకుంటున్నాం. లేకపోతే ఫ్లైట్లో ఏదో ఒకటి ఇస్తారు కదా. బిట్టుకి ఏమీ అంటే కుదరకపోతే తినడానికి బనానా పెట్టుకున్నాను, ఇంకా చిప్స్ పెట్టుకున్నాను. ఇలాంటి జర్నీ టైంలో మాత్రం తప్పదు కదా అలాంటివి పెట్టుకోవాల్సి ఉంటుంది. బనానా అండ్ కుకుంబర్ పెట్టాను వాడికైతే. అండ్ ఏమంటారు మాకు అక్కడ ఏదో ఒకటి మేము తినేస్తాం కదా, సో సరిపోతుంది. ఇంకా లంచ్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళో లేకపోతే చెన్నైలోనో చేస్తాము. అండ్ వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. నేను చెప్తా పాప. అండ్ ఈరోజు హాస్ని కూడా వ్లాగ్ చేద్దాము అనుకుంటుంది, ఆమె ఎప్పుడు చేయలే కదా, ఇదే ఫస్ట్ టైం చేద్దాం అనుకుంటుంది. తన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది, అది కూడా చూసేసేయండి. ఓకేనా? ఓకే మరి బాయ్. ఈ మాస్క్ వేసుకున్నంత ఏమంటారు నరకం ఇంకోటి ఉండదు, ఫుల్ చెమట పోసేస్తుంది. బయట చల్లగున్నా కానీ ఉక్క ఎక్కువ. సో ఈరోజు అయితే ఇంకా మన కార్లోనే వెళ్తున్నాము, ఎందుకంటే మా హస్బెండ్ రావట్లేదు కాబట్టి. అందరం వెళ్ళే పని అయితే క్యాబ్ బుక్ చేసుకుంటాం కదా. బట్ ఈరోజు మన కార్లోనే బుక్ చేసుకోవడం ఏంది, మన కార్లోనే వెళ్తున్నాము. సో అది లగేజ్ అయితే ఇంత ఉంది చూసారా. సో ఇది లగేజ్ అయితే
దీంట్లో హాస్ని ఏమంటారు బుక్స్ ఉన్నాయి. ఎస్ హాస్ స్కూల్ బ్యాగ్. ఇప్పుడు అది ఆ ట్రాలీ వచ్చేసి స్కూల్ బ్యాగ్ అయిపోయింది. ఎస్ అండ్ ఇది నాది అండ్ ఇది హాస్నిది ఇది టిట్టుది. అండ్ వీటిలో ఇంకా అందరివి కలిపి కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి కదా అవి. అండ్ పిల్లలకి ఈసారి లాస్ట్ టైం తీసుకెళ్ళాం కదా జెల్లీ స్టిక్స్ జెల్లీ కప్స్ అవి తీసుకెళ్తున్నాము. సో అక్కడ దొరకవు కాబట్టి ఇప్పుడు తీసుకెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి. సో దే విల్ బి సో ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ అనమాట నిశాంత్ నిర్వాణ్ వాళ్ళందరూ. నందుకు తెలీదు, నంది కూడా వస్తాడు కాబట్టి సో అందరి కోసం తీసుకెళ్తున్నాము. అండ్ అది సంగతి ప్రస్తుతానికి అయితే ఇంకా మన కార్ వచ్చేసింది, స్టార్ట్ అయిపోదాము. నా కళ్ళు వాచిపోయినాయి నిద్ర లేక. ఏ ఎక్కడికి పోచి నా పైకి వచ్చేస్తున్నావు? ఏ బిడ్డు అనుభవించు రాజా, అనుభవించు రాజా కదా. ఎంజాయ్ చేస్తాడు ఇంకా రోజంతా సినిమాలు. అదే సినిమాలు సిరీస్లు బ్యాచులర్ అదే బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు ఇంకా. ఏంది లైటింగ్ హలో ఇప్పుడు సైడ్ కూర్చుంటు నేను చెప్పేది కూడా అదే యాక్చువల్ గా మధ్యలో కూర్చోకూడదు సైడ్ కూర్చోవాలి. ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము. ట్రాఫిక్ అయితే అస్సలు లేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ లోనే మేము ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము. పదాలి పద పడుకుంటావా? నచ్చదు వస్తుందా? బాయ్ పుచ్చి, జాగ్రత్త. పడుకంట పట్టించు. నువ్వే అమ్మ ఈ ట్రాలీ వదిలేయండి సరేనా? అలా తప్పలే ట్రాలీ పెట్టుకో. చూసారు కదా, ఇంకా మా హస్బెండ్ కి అయితే సెండ్ ఆఫ్ చెప్పేసాము. ఇంకా లోపలికి వచ్చేసాం అన్నమాట ఎయిర్పోర్ట్ లోపలికి.
అండ్ లైన్ ఏమో చాలా ఉండింది, ఎంత మంది రష్ ఉన్నారో తెలుసా? ఫస్ట్ అయితే ఎక్కువ లేరనిపించింది అనమాట, బట్ ఎయిర్ ఇండియా దగ్గర మాత్రం ఎంత మంది ఉన్నారో చూడండి. సో ఫస్ట్ అయితే ఇటు సైడ్కి వచ్చాము, ఆ తర్వాత పిల్లలు ఉన్నారు అని చెప్తే కొంచెం ఎక్స్క్యూజ్ చేసి పక్కన ఇంకొక లైన్లోకి తక్కువ మంది ఉన్న దగ్గరికి తీసుకుని వెళ్ళారనమాట. సో ఎలాగో కొంచెం త్వరగా అయిపోయింది. ఒక్కళ్ళే మేనేజ్ చేయడం నిజంగా చాలా కష్టంగా ఉంటుంది, లగేజ్ తోటి చిన్నపిల్లలతో వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఆ జాబ్ చేసేటప్పుడు ఇంకా హస్బెండ్స్కి అది రోజులు కుదరదు కాబట్టి ఓన్లీ మనమే రావాల్సి ఉంటుంది. సో అలా మా చెక్ఇన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత లాంజ్కి వచ్చాము, బిట్టు చూసారా, ఓ మై గాడ్ ఎంత విసిగిస్తాడు, అంత విసిగిస్తాడు, అస్సలు తినలేదు, ఇంకా వదిలేసాను నేను. కరెక్ట్గా 10 మినిట్స్ ఉన్నింది అనమాట. ఇంకా 10 మినిట్స్లో నేను ఆ పిల్లలకి పెట్టేసి నేను ఫాస్ట్గా ఒక 2 స్పూన్లు ఉప్మా నోట్లో పెట్టుకొని వచ్చేసాను అనమాట. అక్కడ తినడం మంచిదైంది ఈరోజు, ఎందుకో తెలీదు ఎయిర్ ఇండియాలో ఫుడ్ ఇవ్వలేదు. మామూలుగా అయితే ఫ్లైట్లో ఖచ్చితంగా ఫుడ్ ఇస్తారు ఎయిర్ ఇండియా వాళ్ళు అయితే, బట్ ఈసారి మాత్రం ఎందుకో ఇవ్వలేదన్నమాట. ఒకవేళ నేను తినకుండా వచ్చిండుంటే కొంచెం మాకులేసి ఉండేదేమో, బట్ అక్కడ కొంచెం తినబట్టి బాగుండింది. ఇంకా బిట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని చిప్స్ తిన్నాడు. Where are we going with him? Yes. సో ఫైనల్గా ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోతూ ఉంది. హాస్ని చూసారా, ఏదో వర్క్ చేసుకుంటుంది ఐప్యాడ్లో. ఫైనల్లీ మన టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. మనం ఇంకా 1.5 అవర్లో లేదంటే 1 అవర్ 40 మినిట్స్లో మనం చెన్నైకి వెళ్ళిపోతాము. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు టేక్ ఆఫ్ అవ్వగానే. బిట్టు చూసారా, అస్సలు భయపడలేదన్నమాట టేక్ ఆఫ్ టైంలో కూడా. ఎంత విసిగిస్తారంటే నిజంగా పిల్లలు ఫ్లైట్లో, బట్ ఈరోజు కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఏమో మరీ అర్థం కాలేదు నాకు, హాస్నే అయితే అంత ప్రాబ్లం ఉండదు బట్ బిట్టుతోనే ప్రాబ్లం అనమాట. కోవిడ్ టైం కాబట్టి ఇంకా అటు ఇటు వెళ్ళడానికి ఉండదు, ఇంకా పక్కకి వెళ్ళడానికి ఉండదు, పక్కన వాళ్ళతో మాట్లాడడానికి ఉండదు. అలాంటి టైంలో కొంచెం కష్టంగా ఉంటుంది. మామూలుగా చిన్నపిల్లలతో వెళ్ళడమే చాలా కష్టము, బట్ ఇంక ఇలాంటి టైంలో అంటే ఇంకా కష్టంగా ఉంటుంది. ఎవరితో ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఎవరికి ఎలా ఉంటుందో అని భయంగా ఉంటుంది కదా. సో ఇంకా అలా నా జర్నీ అయితే ఎలాగో ఫినిష్ అయిపోయింది, బట్ కొంచెం కష్టంగానే అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలతో వెళ్ళడం మాత్రం నిజంగా అస్సలు చెప్పలేము. అంటే ఇంత ఏజ్ పిల్లలు ఉంటే అర్థమవుతుంది. మేబీ ఎవరైనా మీరు నాతో రిలేట్ చేసుకోవచ్చు, అంటే ఒక్కళ్ళే ఇలాగా హస్బెండ్ లేకుండా పిల్లలతో ట్రావెల్ చేసి ఉంటే తెలుస్తుంది అన్నమాట. సో ఇంకా హాసిని అయితే తను ఐప్యాడ్లో థంబ్నెయిల్స్ ఎడిట్ చేస్తుంది. తను వీడియోస్ పెట్టింది కదా తన ఛానల్లో, ఫస్ట్ వీడియో కాకుండా సెకండ్ వీడియోకి తనే ఎడిట్ చేసుకుంది అనమాట. థంబ్నెయిల్ అయితే నిజంగా సూపర్గా చేసింది, అసలు నాకు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో చెప్పలేను. సో ఇంకా ఇంకేదో నెక్స్ట్ వీడియో కూడా తనే ఎడిట్ చేసుకుంటుంది అనమాట థంబ్నెయిల్స్. అసలు ఎంత ఏమంటారు బాగా అనిపించింది నాకైతే, చిన్నపిల్లలు కదా థంబ్నెయిల్ కూడా చేస్తుంది అనగానే నాకు సూపర్గా అనిపించింది. ఫ్లైట్ అంతా ఫుల్, అసలు మొత్తం ఫుల్ అయిపోయింది. అసలు నేను ఎవరుంటారులే ఈ టైంలో అనుకున్నాను అనమాట, బట్ అసలు ఖాళీ లేదు చూసారా. మధ్యలో కూడా మొత్తం అన్ని సీట్స్ ఫుల్ అయిపోయాయి. సో ఇంకా ఫ్లైట్లో ఎక్కిన తర్వాత హాస్ని కాసేపు పడుకునింది, అంటే 4 o'clock అలా లేచింది కదా పాప నిద్ర వచ్చేసింది. బట్ బిట్టు మాత్రం నమ్మండి, అసలు అస్సలు పడుకోలేదు. ఎంత అర్లీగా లేచిన బిట్టు మాత్రం పడుకోడు. అసలు నాకైతే కళ్ళు మూతలు పడిపోతున్నాయి, బట్ ఇంకా పిల్లలు మేల్కొని ఉంటే మనం ఎలా నిద్రపోతాం చెప్పండి. సో అలా అస్సలు పడుకోలేదు నేను కూడా, ఇంకా అలాగే వాళ్ళని చూసుకుంటూ ఉండిపోయాను. బిట్టు అయితే పర్లేదు, కొంచెం విసిగిచ్చాడు, బట్ ఇంకా ఫ్లైట్లో ఎక్కిన తర్వాత మళ్ళీ డైపర్ చేయించాలి ఇంకా అలాంటివన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉండాలి ఫ్లైట్లో. సో అలా ఉంటే కొంచెం విసుగ్గా ఉంటుంది, బట్ తప్పదు కదా పిల్లలు ఉన్నప్పుడు అవన్నీ కామన్, అవన్నీ తెలిసే మనము వస్తాం కాబట్టి అన్నీ మనమే చేసుకోవాలి. సో ఇంకా ఫైనల్గా చెన్నై అయితే వచ్చేసింది. చూసారా ఎంత బాగుంది చెన్నై సిటీ అయితే పైనుంచి. అండ్ ఇక్కడ నుంచి ఈ వీడియో అంతా హాస్ని తీసింది అనమాట. తను ఆ విండో సీట్లో కూర్చుంది కదా, అంటే మధ్యలో నేను డైపర్ చేంజ్కి వెళ్ళాను అప్పుడు ఇంకా అక్కడ కూర్చుంది. సో ఇదంతా కూడా హాస్ని రికార్డ్ చేసింది. We landed in Chennai airport. The landing is done.
Ready? Let's. చూస్తారు కదా, ఇంకా మేము లగేజ్ అంతా తీసేసుకున్నాము. ఆ తర్వాత సాయిరామ్ వచ్చేసాడు, మా తమ్ముడు వచ్చేసాడు, ఇంకా మా కజిన్ కూడా అనమాట, మా ఊరు లేటర్స్ అవుతారు. సో ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ఇంకా మేము కార్ ఎక్కేసాము అనమాట. నిజంగా ఎంత హ్యాపీగా ఎంత రిలాక్స్డ్గా అనిపించిందో. మన కార్లో రావడం మాత్రం నాకు అంటే మన ఓన్ వెహికల్ అయితే అస్సలు కష్టం అనిపించదు. అలాంటిది ఇంకా ఫ్లైట్లోనో బస్లోనో ట్రైన్లోనో అలా రావాలంటే అసలు ఎంత కష్టమో కదా. సో ఇక్కడ ఎక్కగానే నాకు చాలా రిలాక్స్డ్గా అనిపించింది అనమాట. ఇంకా లంచ్కి బిర్యానీ పార్సల్ తీసుకుందాము అని చెప్పాడు మా తమ్ముడు అయితే. సో ఇది రాయ్పేట్లో చార్మినార్ బిర్యానీ అని, ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ బిర్యానీ, సూపర్గా ఉంటుంది అసలు, చాలా బాగుంటుంది. అంతకుముందు ఒకసారి మేము మా దేవి పెళ్ళప్పుడు చెన్నైకి వచ్చినప్పుడు తిన్నామన్నమాట ఇక్కడ, అంటే పార్సల్ తీసుకున్నాంలేండి. పార్సల్ తీసుకుంటే బెటర్ అనమాట, ఎందుకంటే ఇక్కడ చాలా రష్ ఉంటుంది, ఎప్పుడు కూడా జనాలు ఫుల్గా ఉంటారు. సో అందుకని దట్టు కోవిడ్ టైం కాబట్టి మేము ఇంకా పార్సల్ తీసేసుకున్నాము. మమ్మీ వాళ్ళకి కూడా పార్సల్ తీసుకున్నాము. ఇంకా మేము వెళ్ళేటప్పుడు దారిలో ఆపి తినేసామన్నమాట, ఎందుకంటే లంచ్ టైం ఎప్పుడో దాటిపోయింది. ఇది కొంచెం చెప్పాను కదా ఫేమస్ బిర్యానీ అని. ఇంకా మమ్మీ వాళ్ళకి కూడా పార్సల్ తీసుకున్నాము, ఇంటికి వెళ్ళి తింటారు కదా అని చెప్పి. వాళ్ళు కూడా లంచ్ చేయకుండా వెయిట్ చేస్తున్నారు అనమాట మా కోసం అయితే. సో ఇది బిర్యానీ అయితే ఎంత యమ్మీగా ఉంటుంది తెలుసా, సూపర్గా ఉంటుంది అసలు. ఎవరైనా చెన్నైలో ఉంటే మాత్రం రాయ్పేట్ చార్మినార్ బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా తమ్ముడికి ఫేవరెట్ అనమాట ఈ బిర్యానీ అయితే. ఇక చెన్నైకి వచ్చిన ప్రతిసారి మేమైతే ఇక్కడ బిర్యానీ తీసుకుంటాము. సో చూసారా, ఇంకా తనే సర్వ్ చేస్తున్నాడు, అంటే ఇంకా నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను కదా, సో అందుకని తనే ప్లేట్లో పెట్టించాడు. చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. దీంతో పాటు రైతా అండ్ వంకాయ కర్రీ అండ్ బ్రెడ్ హల్వా ఇచ్చారు. అంటే ఇది మేము పెద్ద బకెట్ తీసుకున్నాం కాబట్టి మాకు బ్రెడ్ హల్వా ఏమన్నా కాంప్లిమెంటరీగా ఇచ్చారో లేకపోతే మా తమ్ముడు కొన్నాడో నాకు తెలియదు, నాకు గుర్తులేదు. బట్ రైతా అండ్ వంకాయ కూర మాత్రం సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ అయితే నిజంగా అంటే మార్నింగ్ టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు కదా, ఆకలి మీద ఉండేసరికి అసలు ఎంత టేస్టీగా అనిపించిందో. వేడి వేడిగా అలా మధ్యలో ఆపి ఆ చెట్ల కింద తింటూ ఉంటే సూపర్గా అనిపించింది అసలు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే హాస్నీకి అయితే సూపర్గా నచ్చింది బిర్యానీ, ఇష్టంగా తినేసింది. సో బిట్టుకి ఇంకా లేట్ కాబట్టి ఇంకా నేను తింటూ వాడికి పెట్టేశాను, కొంచెం పెట్టాను. ఒక రెండు మూడు సార్లు ఏమో నోట్లో పెట్టుకున్నాడు అంతే. ఇంకా అలా తినే లోపల నేను తినేసాను ఇంకా ఫాస్ట్గా. ఆ తర్వాత ఒక బౌల్లో వేసుకుని ఇంకా కార్ స్టార్ట్ చేసి మేము వెళ్తూ బిట్టుకి పెట్టేశాను. కొంచెం తిన్నాడు బిర్యానీ కాబట్టి, ఇంక ఇంటికెళ్ళి ఇంత ఏదో ఒకటి పెడదాంలే అని ఇంకా కాసేపు అలా వదిలేసాను అనమాట. అంతే కదా, ఇంకా జర్నీలో సరిగ్గా పిల్లలు తినరు. ఇంకా మనం అప్పుడు కూడా పట్టించుకొని ఇంకా బలవంతం చేసామంటే ఆ తినింది కూడా ఎక్కడ వామిటింగ్ చేసుకుంటారో అనే భయం నాకు. అందుకే వాళ్ళు ఎంత వరకు తింటే అంతవరకు పెట్టేసి వదిలేస్తాను, ఇంటికెళ్ళిన తర్వాత చూసుకుంటాను. అండ్ చూసారు కదా, వర్షం స్టార్ట్ అయిపోయింది. అసలు అప్పటి వరకు వర్షమే లేదంట, మేము రాగానే వర్షం స్టార్ట్ అయింది. అదే మా తమ్ముడు అబ్బాయి అంటూ ఉన్నారు, అక్క నిన్నటి వరకు వర్షమే లేదు అసలు, ఈరోజు మీరు రాగానే మళ్ళీ వర్షం పడి చూడండి, ముంబై నుంచి వర్షం తీసుకొచ్చారా అని. సో ఇంకలా మేము రూఫ్ టాప్ అంతా ఇలా ఓపెన్ చేసుకుని హ్యాపీగా వెళ్ళాము. అసలు క్లైమేట్ అయితే ఆసమ్గా ఉండింది. సో కాసేపు అలా నిద్రపోయారు పిల్లలు, కొంచెంసేపు పడుకున్నారు, బిట్టుకుని నిద్రపోయాడు కారులో. ఇంకా ఫైనల్గా మనం రీచ్ అయిపోయాం మన ఇంటికి. ఇంకా మమ్మీ నాన్న ఎలా ఉన్నారో చూపిస్తాను. అంటే నాన్నతో మాట్లాడినంతా నేను రికార్డ్ చేయలేదు, అంటే నాన్నకు తగిలిన దెబ్బలు అవన్నీ చూపించారు కదా, సో అదంతా రికార్డ్ చేయలేదు. కొంచెం నేను రికార్డ్ చేసిన వరకు చూపిస్తాను. ఓ ఆగు బిట్టు, ఎవరి
ఏంటంట తాతయ్య స్లీపింగా గాండ్ సర్ప్రైజ్ తాతయ్య బిట్టు హాయ్ మమ్మీ, నాన్న షర్ట్ వేసుకుంటాడని ఎడి తిప్పా. బిట్టు ఇద్దు తాతయ్య బిట్టు కన్నయ్య బిట్టు బాబు కన్నయ్య ఎట్రా ఎట్రా బిట్టమ్మా. హాయ్ తాతయ్య చెప్పు. బాబు నాకు దెబ్బ తగిలింది చూడు. అయ్యా నాకు దెబ్బ తగిలింది. ఇదిగో దెబ్బ తగిలింది చూసావా బిట్టు. ఇదిగో ఇక్కడ దెబ్బ తగిలింది. ఇక్కడ దెబ్బ తగిలింది. ఇదిగో ఇక్కడ దెబ్బ తగిలింది. సో చూసారు కదా, నాన్నకి అసలు దెబ్బ తగిలినట్టే లేదు, అసలు ఏమి కానట్టే ఉన్నారు హ్యాపీగా. ఇంకా పిల్లలతో అలాగే ఉంటారు కదా. సో మా నాన్న కూడా అంతే అన్నమాట. నిజంగా చూడగానే అసలు ఎంత బాధేసిందో చెప్పలేను. నాకైతే నిజంగా లిటరల్లీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంటే బాగా తగిలే దెబ్బలు అయితే పొట్ట మీద అయితే ఫుల్గా కమిలిపోయింది అన్నమాట. బాగా హ్యాండిల్ ఒత్తుకునేసింది బైక్ది. అండ్ రెండు కాళ్ళ మీద చాలా పొడుగ్గా దెబ్బలు ఉన్నాయన్నమాట. అండ్ రెండు కాళ్ళు కూడా వాచిపోయాయి. ఫుల్గా స్లోగా నడుస్తున్నారు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఏం చెప్తారో చూడాలి. ఫస్ట్ డేనే హాస్పిటల్కి వెళ్ళొచ్చారనమాట. బట్ ఫ్రాక్చర్స్ ఏం లేవని తెలుసుకున్న తర్వాత ఇంకా మెడిసిన్స్ రాయించుకొని వచ్చేసారు. సో ఇప్పుడు అయితే ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారనమాట. ఎక్కువసేపు నడవలేకపోతున్నారు. చెప్పాలంటే అసలు నడవలేకనే ఉన్నారు. లైట్ లైట్గా ఆ రూమ్లో నుంచి హాల్లోకి అలా నడుస్తూ ఉన్నారు అంతే. సో మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నాన్నకి త్వరగా తగ్గిపోవాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ మీరు అంత మంచి మంచి కమెంట్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్. సో ఇది ఈరోజు బ్లాగ్ అయితే. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయని మీకు ప్రామిస్ చేస్తున్నాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.